గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైంది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తాం మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్నే వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు ఈ రోజు ఎలా పూజ చేయాలి ఏం చేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సంకటహర చతుర్థి నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించి ఇప్పుడు చెప్పబోయే కథను చదివినా విన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది కష్టాలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతమైన జీవితం గడుపుతారు మన కథేంటో తెలుసుకుందాం సంకటహర చతుర్థి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు ఇంద్రుడు తన విమానంలో మృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్ర లోకానికి తిరిగి వెళుతూ ఉండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారిస్తాడు అంతే అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరుగుతుంది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకు ఆశ్చర్య చికుతురైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకొచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యం చెందుతూ తిలకించాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరిస్తాడు ఇంద్రుడితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్తాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరుగుతారు ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని అన్వేషిస్తారు కానీ దురదృష్టం అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనిపిస్తుంది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెడుతున్నారు అని అంటూ ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏవి తినలేదు అయిన తర్వాత లేచి కొంత తింది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే గణేష లోకానికి గాని స్వనంద లోకానికి లోకానికిగాని చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెప్పాడు గణేషుని దూతనప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మరమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుంది అని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దోత అంగీకరించనే లేదు అయితే ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగిస్తుంది మృతదేహం పుణ్యఫలాన్ని పొందింది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతమూ పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతోంది వినాయకుని భక్తులందరి దృష్టిలో ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారెవరైనా సరే గణేషుని లోకానికి లేదా స్వనంద లోకాలకు వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని చెప్తారు మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి